కుటుంబాల నివారణ కోసం 711 మంది ఇన్ఛార్జ్ రేషన్ డీలర్లను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రేషన్ సరఫరాపై పెను ప్రభావం చూపనుంది. తమకున్న షాపులతో పాటు డీలర్లు లేని చోట మిగతా షాపులకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న వారు అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో అక్రమాలకు కారణమవుతున్న ఇన్ఛార్జ్ రేషన్ డీలర్ల విధానానికి పౌర సరఫరాల శాఖ మంగళం పాడింది. దీంతో వివిధ జిల్లాల్లో రేషన్ సరఫరాకు ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో 101 మంది ఇన్ఛార్జ్ డీలర్లుండగా గుంటూరు జిల్లాలో 54 మంది, కృష్ణా జిల్లాలో 116 మంది ఇన్ఛార్జీలున్నారు. కర్నూలు జిల్లాలో 134, ప్రకాశం 1, శ్రీకాకుళం 1, నెల్లూరు జిల్లాలో 112 మంది ఇన్ఛార్జీలు కొనసాగుతున్నారు. విశాఖపట్నంలో 83 మంది, విజయనగరంలో 39 మంది, పశ్చిమ గోదావరిలో 3, కడపలో 67 మంది ఉన్నారు. వివిధ రేషన్ డిపోల్లో రెగ్యులర్ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్న డీలర్లు లబ్ధిదారుల వేలి ముద్రలను ఒకేసారి 2 ఈపాస్ మిషన్లలో వేయించేవారు. 2 షాపుల్లోనూ సరుకులు తీసుకున్నట్లు ఈపాస్ మిషన్ నుంచి రసీదు వస్తే అందులో ఒకటి మాత్రమే లబ్ధిదారుడికి ఇచ్చేవారు. మరో షాపులో ఉన్న రసీదును తమ వద్దే ఉంచుకుని వాటికి సంబంధించిన సరుకులను డీలర్లు మెక్కేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రతీ నెల 1 నుంచి 15 తేదీ వరకు లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయాలని నిబంధనలు ఉన్నాయి. అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఇన్ఛార్జ్ డీలర్లను రద్దు చేయడంతో ఆయా షాపుల్లో ఈ నెలలో 4 రోజుల నుంచి సరుకుల పంపిణీ ఆగిపోయింది. దీంతో లబ్ధిదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ షాపులకు డీలర్లను వెంటనే నియమించాలని గతంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో కలెక్టర్లు మిన్నుకుండిపోయారు.